ఊరుగుపూడి గ్రామంలో గ్రామ ప్రజలు కార్పొరేషన్ మాకొద్దు, పంచాయతీ కావాలంటూ రైతులు, కార్మికులు నినాదాలు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామాన్ని రాజమండ్రి కార్పొరేషన్ లో కలిపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రజలు ఐక్యత ఉండాలని డాక్టర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అడప శ్రీనివాసరావు మాట్లాడుతూ తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, యువత మరియు రైతులు రైతు కూలీలు గ్రామ పంచాయతీగానే ఉంచాలని కోరుతున్నామని, గ్రామంలో పలువురు రాజకీయ నాయకులు మా గ్రామం కార్పొరేషన్ కు మద్దతు తెలియజేస్తున్నట్లుగా దొంగ సంతకాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, అలాగే పంచాయతీ కార్యదర్శి ప్రజలకు సహకరించడం లేదని, మా గ్రామం నందు 6,000 మందికి పైగా ప్రజలు ఎంత మాత్రం ఇష్టం లేకపోయినా సంబంధిత అధికారులు రాజమండ్రి కార్పొరేషన్ లో కలపడానికి మంతలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి రామారావు, పసుపులేటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఊరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు కంటే నాగకేశ్వరరావు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, అసలు ప్రజాస్వామ్యం చూట్లు పొడిచేటువంటి విధంగా మా గ్రామాన్ని అన్యాయంగా రాజమండ్రిలో కలుపుతామని చెప్పేసి, కార్పొరేషన్లో కలుపుతామని చెప్పేసి 2 సార్లు మరి ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణను పెట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 90% కూడా వ్యతిరేకించినప్పుడు కూడా నిజంగా ఆమోదించారని చెప్పేసి మీడియాలో వ్రాసి, వాళ్ళు ఇష్టమైనట్టు రాసేసి గ్రామాన్ని రాజమండ్రి కార్పొరేషన్లో కలపడానికి వాళ్ళు సంకల్పం చేసుకుని, వాళ్ళు మరి మమ్మల్ని అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టారు, కలిసిపోతే తప్పనిసరిగా అని చెప్పి రికార్డు కూడా దౌర్జన్యంగా పట్టుకెళ్ళిపోయారు. అటువంటి సందర్భంలో మేము కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. మేము ఎన్ని ధర్నాలు చేసినప్పుడు కూడా ఏమి సుఖం లేదని చెప్పి తెలిసి మరి మేము కోర్టుని ఆశ్రయించాం. కోర్టులో ఖచ్చితమైనటువంటి తీర్పు, ఆ కోర్టు న్యాయస్థానానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది అబద్ధపు. మరి కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం నుంచి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, గతంలో 3 నెలల నుంచి మేము విలీనం, మా పంచాయతీని 10 అడుగుల దూరం ఉండే పంచాయతీ కావాలి, 15 కిలోమీటర్ల దూరం మాకు కార్పొరేషన్ అవసరం లేదని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. ఉద్యమంతో చాలామంది దాంట్లో ఉపాధామికులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ యువత కావచ్చు, మాతో మద్దతు పలికి ఉద్యమాన్ని మరింత ఉత్పత్తి చేయడం వల్ల ఇవాళ హైకోర్టులో ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి చుక్కెదురైపోయింది. మీకు తెలియని విషయమే. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు కూడా, ఎంపీ గారు కూడా ఎక్కడా కూడా ప్రజాభిప్రాయాలు సరిగ్గా సేకరించకుండా దొంగ పోతుల సంతకాల్లో కొంతమంది నాయకులు, లోకల్గా సంబంధించిన కొంతమంది నాయకులు పోతుల సంతకాలు చేసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. దాంతోపాటు మా పంచాయతీ సెక్రటరీ గారు, మా పంచాయతీ సెక్రటరీ గారు కూడా మాకు తీర్మానం కాపీ ఇమ్మంటే కనుక మమ్మల్ని 2 రోజులు ఇబ్బంది పెట్టి ఎలా చేయడం కూడా జరిగింది.